మోసం చేసేటువంటి విషయంలో మాత్రం అబద్ధం చెప్పుకుంటే జాగ్రత్తగా ఆ జాగ్రత్త పరమైనటువంటి నేచర్ మనకు రావడానికే మనకు సిద్ధి వచ్చింది. ఎవరో అడిగారు ఎందుకంటే ఎందుకంటే సాధ్యం పెట్టుకుని సిద్ధికి పోతాను నువ్వు కూర్చున్నాను ఆ 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు ఇప్పుడు పేదవాళ్ళకి అన్నం అన్నం పెట్టచ్చు కదా అన్నం అనే వాళ్ళకి బాగా అంతటా ఉన్నాడు సంవత్సరం ఉన్నాడు కదా సిడికే పోవాలా అంతటా బాగా అందరిలోనూ ఉన్నాడు ఆ ఆకలి కొన్న జీవికి అన్నం పెడితే బాగుంటుంది అనే విషయాన్ని నేర్చుకోవడానికి నేను సిడికి పోయాను చెప్పాను. అక్కడ పోకపోతే ఎవరైనా చెప్తున్నాడు అసలు ఈ మాట దిగుతున్నాడు అని చెప్పాడా ఎక్కడ చెప్పాడా చూడుకుంటా నువ్వు సిడికే పోవాలా బాబా ఇక్కడ లేడాడు ఆకలి కొన్న జీవికి ఆ అన్నవాళ్ళ కింద 100 రూపాయలు కాదు 50 రూపాయలు పెట్టి సహాయం చేశాడు చూడండి లేదు అది మనం నిలుచుకుందాం అనుకుంటుంది 1 రూపాయలు సిడికి పోకుండా లేదా సద్వినియోగం చేసుకోవాలి ఆలోచించాడు సార్ సిడికి రాకపోతుందంటే దాన్ని నేర్చుకోవాలి. మరి ఇప్పుడు రకరకాల బాధ్యతలు ఉన్నాయి రకరకాల వ్యామోహాలు ఉన్నాయి అబద్ధాలు చెప్తున్నాం ఇంకా ఎన్నో రకాల వ్యామోహాలు ఉన్నాయి వాటిని చూసి మనము చిక్కుపోతున్నాం. ఈ పొగట్టుకో ప్రతి మనిషి వారి యొక్క వారికి పొగట్టుకోవడానికి కథలు పక్కనే ఉంటారు. కొంతమంది కొంతవరకు సురక్షితులు అవుతారు కొంతమంది సపరక్షితులు కాదు. సపరక్షితులు కాదంటే వాడు దాన్ని అది పోగొట్టుకునే బలం సంపాదించుకోవడానికి కోసంగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం నుంచి కూడా మనకు ఇంటికి రావాలి. వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు ఆ నీతి పనులు వాడు చేసేటువంటివి ఈ శాస్త్రం చేసుకుంటాడు వాడు నుంచి ఇంటికి పోతే ఎట్లండి అంటాం పోవాల్సిన వాడు వాడే. మామూలుగా సాధనా రహస్యంలో రాశాడు ఎక్కడైనా కొత్త ప్లేసెస్లో కనుక సాధనలు చేసుకునేటట్టయితే సాధకుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాని పక్షంలో దానివల్ల అడ్వాంటేజెసే కాకుండా డిసడ్వాంటేజెస్ కూడా వచ్చేటట్టు అవుతుంది అని అన్నాడు. సాధకులుగా మరి మేము వాటి గురించి ఎట్లా తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేంజర్స్గా ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి షిడి ఇంపార్టెన్స్ లేకపోతే ఇంకో ఇంపార్టెన్స్ ఏ రకమైన అప్రోచ్ వెళ్ళాలి అది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎంతోజియస్టిక్ వెళ్ళి ఎక్కడ చేసుకుందాం అనుకుంటే అక్కడ రీడింగ్స్ ఎట్లా జనరల్గా చెప్పాలంటే ఇదంతా కూడాను గురువు చెప్పాలి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు ఎందుకంటే వాళ్ళకి ఏమి సంస్కారం అది వాళ్ళు తెలుసుకోలేరు. ఆ మాట మనం చెప్పలేము కనుక మామూలుగా డిసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు మేము సాయిబాబా భక్తులు అనుకోండి సాయిబాబాకి సంబంధించిన మా ప్లేసెస్లో కూర్చుంటే మనకు అనుకునే మార్గం అవుతుంది. అది ఇప్పుడు అట్లా కాకుండా తంత్ర మార్గం లేకపోతే ఇంకొక మార్గం యోగ మార్గం ఏదో ఉంది అక్కడికి పోయి కూర్చున్నారనుకోండి మనం పోయి మన యొక్క సంస్కారాలు ఏమో ఈ వైపుకి తోస్తుంటాయి అక్కడ ఉండే సంస్కారాలు వేరే మార్గం వైపు తోస్తుంటాయి ఇంత వైబ్రేషన్స్ యొక్క క్లాష్ వస్తుంది. ఈ క్లాషే హార్మ్ వేరే హార్మ్ ఏం జరగదు. అంటే ఇప్పుడు మనం సాయి భక్తులు అనుకోండి బ్రహ్మంగారు మఠానికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి సిద్ధ పురుషుడు మంచి యోగి ఆయన దగ్గర ధ్యానం చేసుకుందాం అనుకుంటాం అనుకోండి చేసుకోవచ్చా చేసుకోకూడదా అలాగనమాట అది గురువు చెప్పాలి. సిద్ధ పురుషుడు అయినంత మాత్రం చేత పోయి ధ్యానం చేసుకోవాలని ఏం లేదు. ఆ సిద్ధ పురుషులు మనకు ఉపయోగపడతారా లేదనే విషయం కూడా చూసుకోవాలి. 5-స్టార్ హోటలే ఉండొచ్చు కాంటినెంటల్ సెక్షన్ ఉండొచ్చు ఆక్సిడెంటల్ సెక్షన్ ఉండొచ్చు చైనీస్ ఉండొచ్చు మనకి ఏది అవసరం అడిగి పోయి తినాలి. నార్మల్ హోటల్కి వెళ్తే కామన్ మెనూ ఎలా ఉంటుందో సామాన్యమైన సాధకుడు ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసుకోవడానికి అవకాశం లేదు పాయింట్స్ కూడా అసలు అటు వాడికి సామాన్యమైన సాధకుడు గురించి సాధకుడే కాదు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి పోయాడు అనుకోండి కాశీకి పోయాడు వాళ్ళకి దేనికోసం సాధన చేయడానికి పోతారు ఎవరైనా అడిగి ఎక్కువ మంది పుణ్యం వస్తుంది గంగ దగ్గర ఉంటే పుణ్యం వస్తుంది లేకపోతే దాంట్లో అస్థికలు కలిపితే పుణ్యం వస్తుంది ఒకసారి జీవితంలో ఒకసారైనా కాశీకి పోయి రావాలా అంతే పోయి వస్తాడు వస్తాడు వాడికి ఏమి ఇబ్బంది లేదు వాడు ఎన్నైనా చూడవచ్చు ఎన్ని క్షేత్రాలైనా చూడవచ్చు. ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో నడవాలనుకునే వాడికి ముందు మార్గం ఎన్నుకోవడంతోనే వాడికి గురువు అవసరం అవుతాడు. ఇంకా ఒకసారి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టుగా పోతాడు. నేను సాయిభక్తి సాధనలో నేను పేర్కొనేది ఏమిటి అది సాయి భక్తి సాధనే అది సాయి భక్తి సాధన రహస్యం సాధన రహస్యం కాదు అది నేను సాయి భక్తుడికి చెప్తున్నా మిగతా సాధకుల సంగతి నాకొద్దు వాళ్ళ వ్యవహారం నాకొద్దు వాళ్ళ జోలు నాకొద్దు ఆ యోగాలు వ్యవహారాలు అందే నిజమో కాదో వాటి గురించి ఆలోచన కూడా నాకొద్దు నాకు నా దైవం సాయి నేను సాయి భక్తుడిని నా సాటి సాయి భక్తుడికి నాకు తెలిసినదో పంచుకోవటం అది దాంట్లో ఉండేటువంటి అర్థం. కాబట్టి సాయి భక్తులకి ఇచ్చే సలహా ఏంటంటే సాయిబాబాకి సంబంధించినటువంటి ప్రదేశాలకు పోండి అని చెప్తాను. బాబా మందిరానికి పోయి కూర్చోండి షిరిడీకి రండి
బాబాని గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి బాబా గురించి తెలుసుకోండి. అది మన సాధనకు దోహదం చేస్తుంది. ఓకే, సింపుల్.